ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఓటుకు నోటు కేసుకు భయపడే చంద్రబాబు తన మకాంను హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చారని కామెంట్ చేశారు. టీడీపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. ఏపీకి కాబోయే సీఎం జగనే అంటూ జోస్యం చెప్పారు విష్ణుకుమార్. నెక్స్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ గెలవటం అనేది ఖాయం, దాంట్లో డౌట్ లేదు. దానికి ఏమి జ్యోతిష్కం అవసరం లేదు. సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్. ఈ కుటుంబ పాలన అనేది స్వస్తి చెప్పాలి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. దాంట్లో ఏమి డౌట్ ఏమి లేదు కదా. ఇంకేమీ డౌట్ అసలు ఇది ఇక్కడ ఆంధ్ర పక్కన పెడితే, తెలంగాణ పక్కన పెడితే ఈయనల్లి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కర్ణాటకలో తెలుగు వారందరూ ఏకమయ్యి బీజేపీని ఓడించండి అని చెప్పి ఇతర రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఈయనే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు నోటికి ఓటు కేసులో. నోటికి ఓటు కేసులో హైదరాబాద్లో ఉంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో ఈయనేమో ఇక్కడ వచ్చి ఆంధ్రాలో ఉంటూ విజయవాడలో ఉంటూ ఆంధ్ర ప్రజలు అక్కడ బెంగళూరులో ఉంటే మీరు వాళ్ళకి బీజేపీకి ఓటు వేయొద్దు అని చెప్పడంలో అనవసరంగా ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేస్తారు. వాళ్ళు బీజేపీకి వేయచ్చు, కాంగ్రెస్కి వేయచ్చు, మధ్యలో మీ గోలేంటి? అక్కడ లేని విద్వేషాలని కర్ణాటకలో కన్నగుడికి తర్వాత తెలుగువారికి లేని విద్వేషాలని రేచగొట్టే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణం.